హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎస్వి ఎలక్ట్రానిక్స్. ఈరోజు ఇదొగో స్మార్ట్ బోర్డు వచ్చింది. ఈ బోర్డులో ఏం ప్రాబ్లం అని చూసినట్లయితే ఇదొక ఎన్రీ 32 ఇంచెస్ స్మార్ట్ బోర్డు. ఇది వచ్చేసి లోగో హ్యాంగ్ ప్రాబ్లం ఉండేది. సేమ్ ఇలాంటిదే ప్రాబ్లమ్స్ రిపేర్ చేసిండే చాలా వీడియోలు నా ఛానల్లో అప్లోడ్ అయింది, మీరు ఆ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చేసి ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీస్లో వచ్చే మోస్ట్ కామన్ ప్రాబ్లం, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ స్మార్ట్ అనేసి లోడ్ అవుతూ ఉంది, వేరే ఇంకేమీ వస్తలేదు. ఈ వీడియోలో టోటల్ మీకు ఈఎంఎంసి రిపేర్, మళ్ళీ వోల్టేజ్ డీటెయిల్స్, మళ్ళీ సాఫ్ట్వేర్ పెన్డ్రైవ్ ద్వారా అప్డేట్ చేయడం ఎలా అనేది మొత్తం డీటెయిల్స్ అయితే ఇస్తాను అన్నమాట. మీకు చూడవచ్చు ఎంతసేపు లోడ్ అయినా కూడా స్మార్ట్ టీవీ అని అలాగే ఉంది. ఇదైతే నెక్స్ట్ మెనుకు అయితే మూవ్ అవ్వట్లేదు. మీరు ఇక్కడ ఈ బోర్డ్ నంబర్ చూడవచ్చు, TP MT5510IPB801. ఇది వచ్చేసి దీని మదర్ బోర్డ్ నంబరు. మళ్ళీ ఈ బోర్డులో వచ్చేసి ఆల్రెడీ హెచ్డి రెడీ సాఫ్ట్వేర్ అయితే ఇన్స్టాల్ ఉంది. హెచ్డి రెడీ అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే, ఇక్కడ ఎల్విడిఎస్లో 5 జతలు బ్లూ మరియు వైట్ కేబుల్స్ ఉంటాయన్నమాట. ఇందులో యూస్ చేసిండే ప్రొసెసర్ వచ్చేసి మీడియాటెక్ ప్రొసెసర్ నంబర్ MT5510DHMT. ఇది ప్రొసెసర్ వచ్చేసి 2 టైప్ వస్తుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఈఎంఎంసి KLM 8G 1G ETF అని, సామ్సంగ్ 8 GB ఈఎంఎంసి ఐసి అయితే యూస్ చేసిండారు. దీంట్లో 8 GB రోమ్, 1 GB ర్యామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని స్టాండ్ బై కండిషన్లో వోల్టేజెస్ అయితే ఇప్పుడు చెక్ చేసుకుందాము. ఇప్పుడు బోర్డ్ అయితే స్టాండ్ బైలో ఉంది. ఈ కండిషన్లో వచ్చేసి ఫస్ట్ మనం 12 వోల్ట్ చెక్ చేసుకుందాము. దీంట్లో 12 వోల్ట్ ఈ సైడ్ వస్తుంది. మీకు చూడవచ్చు 12 వోల్ట్ ఓకే ఉంది, 12 వోల్ట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈ కాయిల్లో వచ్చేసి 5 వోల్ట్ ఉంది. నెక్స్ట్ ఈ కాయిల్లో అయితే ఏ వోల్టేజెస్ లేదు. నెక్స్ట్ ఈ కాయిల్లో వచ్చేసి 1.5 వోల్ట్ డిడిఆర్ వోల్టేజ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక రెగ్యులేటర్ ఉంది, రెగ్యులేటర్లో అయితే ఏ వోల్టేజెస్ లేదు. నెక్స్ట్ ఇక్కడ ఒక DC to DC IC ఉంది. ఈ DC to DC ICలో వోల్టేజెస్ ఏం వస్తూ ఉంది అనేది చూసుకుందాము. ఇది ఒక 8 పిన్ IC, మీరు చూడవచ్చు. పిన్ నెంబర్ 1లో అయితే వోల్టేజెస్ అయితే ఏమీ లేదు. పిన్ నెంబర్ 2లో కూడా వోల్టేజెస్ లేదు. 3లోనూ వోల్టేజెస్ లేదు. 4లో 5.1 వోల్ట్ వస్తూ ఉంది. సిక్స్లో వచ్చేసి 3.2 వస్తూ ఉంది. 7 మరియు 8లో అయితే ఏమీ వోల్టేజెస్ లేదు. 5, 6, 3.2 వస్తూ ఉండేది. స్టాండ్ బై రిలీజ్ చేయగానే ఇక్కడ 1.8 అయితే వచ్చింది. ఇక్కడ రెగ్యులేటర్లో కూడా 5 వోల్ట్ 3.2 వోల్ట్ స్విచ్చింగ్ అయిందనమాట. నెక్స్ట్ ఈ కాయిల్లో వచ్చేసి 1.5 DDR వోల్టేజ్ ముందుగానే ఉండింది. ఈ కాయిల్లో వచ్చేసి 1.1 కోర్ వోల్టేజ్ అయితే స్విచ్చింగ్ అయిందనమాట. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ 5 వోల్ట్ అలాగే ఉంది. ఇక్కడ విసిసి 12 వోల్ట్ కూడా వస్తుంది, ప్యానల్ విసిసి. ఈ ప్రాబ్లం రెడీ చేసుకోవడానికి ఈఎంఎంసి ఐసీ రిమూవ్ చేసి ప్రోగ్రామ్ అయితే చేసి ఇప్పుడు ఐసీ ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాను. ఈ ఐసీ ఎలా రిమూవ్ చేయాలి, ఎలా రీబోల్ చేయాలి అనేది ఐ బటన్లో ఒక లింక్ ఇచ్చింటాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది. ఆ వీడియో ద్వారా మీరు చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఐసీ అంతా బాగానే ఫిట్ అయింది. ఇప్పుడు బోర్డు అయితే ఆన్ చేసి చూసుకుందాము ప్రాబ్లం రెడీ అయిందేమో అని. స్టాండ్ బైలో అయితే ఉంది. మదర్బోర్డ్ టెస్టర్ ఆన్ అయింది. స్టాండ్ బై కూడా రిలీజ్ చేసుకున్నాను. ఇక్కడ క్యాన్వాస్ అనేసి వచ్చింది. అయితే ఇది నేను ముందుగానే చెప్పినట్లయితే ఇది నాన్ హెచ్డి టీవీ. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఈఎంఎంసి ద్వారా నేను ఫుల్ హెచ్డి అప్డేట్ చేశాను. సో దానివల్ల ఇది ఇప్పుడు ఫుల్ హెచ్డి అయిందనమాట. ఈ బోర్డు టీవీకి వేస్తే పిక్చర్ అనేది రాదు. ఈ ప్రాబ్లం రెడీ చేసుకోవడానికి మళ్ళీ నేను పెన్ డ్రైవ్ ద్వారా
సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చూడవచ్చు పిక్చర్ అంతా బాగానే వస్తుంది, ఏమీ ప్రాబ్లం లేదు, సాఫ్ట్వేర్ అంతా ఓకే ఉంది. ఇప్పుడు పెన్ డ్రైవ్ ద్వారా సాఫ్ట్వేర్ వేసుకోవడానికి ట్రై చేస్తున్నాను, ఈ పెన్ డ్రైవ్లో అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ అవ్వట్లేదు. సో దానికోసం సేమ్ సాఫ్ట్వేర్ ఉండే వేరే పెన్ డ్రైవ్ అయితే ఇందులో ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూడవచ్చు సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సాఫ్ట్వేర్ అప్గ్రేడింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిందనమాట. మన మదర్ బోర్డ్ టెస్టర్లో అయితే ఎటువంటి సిగ్నల్స్ లేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫుల్ హెచ్డి నుంచి నాన్ హెచ్డి కన్వర్ట్ అవుతూ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎల్విడిఎస్ అయితే చేంజ్ చేసుకోవాలి. దానివల్ల ఇక్కడ ఏమీ వస్తలేదు. మీరు ఇక్కడ ఇండికేటర్లో చూడవచ్చు రెడ్ బ్లూ బ్లింక్ అవుతూ ఉంది. ఈ ఇండికేటర్తో మనం కన్ఫర్మ్ చేసుకునొచ్చు ఇది సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ ఉంది అనేసి. మీరు ఇక్కడ చూడవచ్చు బోర్డ్ ఆఫ్ అయ్యి ఆన్ అయింది, సాఫ్ట్వేర్ ఇప్పుడు మొత్తం కంప్లీట్గా అయింది. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఎరేజింగ్, ఇప్పుడు ఎరేజింగ్ కూడా అయింది. మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్ స్టాండ్ బై రిలీజ్ అయ్యి లోగో అయితే వచ్చిందనమాట. మీరు అక్కడ రెజల్యూషన్ కూడా చూడవచ్చు నాన్ హెచ్డి రెజల్యూషన్కి అయితే కన్వర్ట్ అయింది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇండికేటర్లో చూసినట్లయితే రెడ్ బ్లూ ఎల్ఈడి ఫాస్ట్గా బ్లింక్ అవుతూ ఉంది. ఫాస్ట్గా బ్లింక్ అవడం ఎందుకు అంటే సాఫ్ట్వేర్ మొత్తం కంప్లీట్ అయింది అని ఇండికేట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఒకసారి ప్లగ్ తీసి ఆన్ చేసుకుంటే మన బోర్డు రెడీ ఉంటుందన్నమాట. చూడండి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసుకుంటున్నాను, స్టాండ్ బై రిలీజ్ చేసుకుంటున్నాను. లోగో వచ్చి ఆండ్రాయిడ్ లోడ్ అవుతూ ఉంది. ఓకే ఇప్పుడు మన బోర్డ్ అంతా కంప్లీట్గా ఓకే అయింది అనమాట. ఈ సెటప్ అంతా కంప్లీట్ చేయగానే మనకి హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది. ఇలాంటిదే ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా కాంటాక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, స్క్రీన్లో ఉండే నెంబర్ కూడా మీరు నాకు కాల్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇలాంటిదే సాఫ్ట్వేర్ గురించి, టీవీ రిపేర్ గురించి మరిన్ని వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫ్యూచర్లో నా వీడియోస్ కోసం మీ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.